హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని సీక్రెట్ వర్డ్ షార్ట్కట్ కీస్ చెప్తాను. ఓకే, సో దీంట్లో మ్యాక్సిమం మీకు తెలియనివే ఉంటాయి. సో వీడియో మొత్తం చూడండి, చాలా నేర్చుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వర్డ్ ఓపెన్ చేయడానికి మీకు తెలుసు, రన్లోకి వెళ్ళేసి ఇక్కడ విన్ వర్డ్ అని టైప్ చేస్తే మీకు వర్డ్ అనేది ఓపెన్ అయిపోద్ది. సో నేను వర్డ్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత దీనిలో ఫస్ట్ కీ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ షార్ట్కట్ కీ ఏంటంటే, మీరు ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవాలనుకోండి దీనిలో, సో దానికోసం మనం ఏమి టెక్స్ట్ని టైప్ చేస్తూ ఉంటాం. దాని బదులు మీరు ఏం చేయొచ్చు తెలుసా, ఈక్వల్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ మీకు ఒక డమ్మీ టెక్స్ట్ వస్తుంది. దీంతో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, మీకు ఇలాంటి టెక్స్ట్ ఎక్కువ కావాలనుకోండి, ఇంకొక ట్రిక్ చెప్తాను చూడండి. ఈక్వల్ టు ర్యాండ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి నాకు 100 పారాగ్రాఫ్స్ కావాలి, ఒక్కొక్క పారాగ్రాఫ్లో రెండు రెండు లైన్స్ ఉండాలి అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. సో చూడండి, నాకు మొత్తం 100 పారాగ్రాఫ్స్ వస్తాయి. ప్రతి పారాగ్రాఫ్లో ఎన్ని లైన్స్ అన్నాం మనం, 2 లైన్స్ అన్నాం కాబట్టి మాక్సిమం ఏంటంటే 2 లైన్స్ ఉన్న పారాగ్రాఫ్ తోటి వస్తాయి అన్నట్టు. ఓకే, సో ఇలా మీరు టెక్స్ట్ని తెప్పించుకోవచ్చు. సో తర్వాత షార్ట్కట్ కీ విషయానికి వస్తే, మీకు లైన్ కావాలనుకోండి దీనిలో. ఓకే, సో దానికి చాలా సింపుల్, ఏం లేదు, హైఫన్ ఉంటుంది, అంటే మైనస్ ఉంటుంది చూసారా, మైనస్ని మీరు 3 టైమ్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, చూడండి మీకు ఇలా లైన్ వచ్చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు చూడండి, ర్యాండ్ అని రాశారు. ఓకే, రాసిన తర్వాత మీకు ఇక్కడ ఒక లైన్ కావాలి కింద అని అనుకున్నప్పుడు ఏం చేయాలి, 3 సార్లు మైనస్ బటన్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి, మీకు ఇలా లైన్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను ఒక 100 లైన్స్ మళ్ళీ తెచ్చుకుంటున్నాను. ఓకే, సో 100 లైన్స్ తీసుకొచ్చుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే, ఈ 100 లైన్లు అంటే మనకు ఎన్ని పేజెస్ అయ్యాయి దాదాపుగా, అంటే ఇక్కడ మీకు కింద చూపిస్తా చూడండి, లేకపోతే ఇక్కడ పక్క కూడా 7 పేజెస్ ఉన్నాయి. ఓకే, సో ఇలా మీ దగ్గర ఒక 200 పేజెస్ ఉన్నాయనుకోండి. మీరు ఏదో ఒక పేజ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ ఉంది, ఈ పేజ్ ఏంటో నాకు తెలియదు, దీనిలో నేను ఎడిటింగ్ చేశాను. ఓకే, సో ఇక్కడ హఫీజ్ అని రాశాను, మళ్ళీ ఇక్కడ ఇది కూడా తీసేసి మళ్ళీ ఇక్కడ హఫీజ్ అని టైప్ చేసేసాను. ఓకే, సో ఈ దీన్ని రాసేసి నేను ఏం చేస్తానంటే, డెస్క్టాప్ పైన సేవ్ చేసేస్తాను. ఓకే, సో ఇక్కడ డెస్క్టాప్ పైన దీన్ని సేవ్ చేసేసాను. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేస్తాను. ఓకే, సో ఈ డెస్క్టాప్లోకి వెళ్ళేసి నేను మళ్ళీ దీన్ని ఓపెన్ చేశాను చూడండి. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇంతకుముందు ఏ పేజ్లో ఎడిటింగ్ చేశానో మీకు గుర్తుందా, అలా గుర్తుండదు కదా. అటువంటి అప్పుడు చూడండి, మీరు ఏం చేయొచ్చు అంటే, కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని F5 బటన్ ప్రెస్ చేయండి. ఓకే, షిఫ్ట్ F5. ఓకే, షిఫ్ట్ F5 ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏమవుద్ది అంటే, మీరు లాస్ట్ ఎడిటింగ్ ఏ పేజ్లో అయితే ఆపారో డైరెక్ట్ ఆ పేజ్కి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నట్టు. చూడండి, ఇక్కడ నేను షిఫ్ట్ F5 ప్రెస్ చేసిన వెంటనే నేను ఎడిటింగ్ ఏ పేజ్లో ఆపాను, 4th పేజ్లో. ఓకే, ఇక్కడ హఫీజ్ అనే దాని దగ్గర ఆపాను కాబట్టి అదే పేజ్లోకి వెళ్ళిపోతాను అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు సడన్గా ఏంటి క్లోజ్ చేసేసి వెళ్ళిపోయారనుకోండి, క్లోజ్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్లో మళ్ళీ ఓపెన్ చేస్తే మీరు ఆ లైన్ ఎక్కడ టైప్ చేశారో మీకు గుర్తుకు రాదు, మళ్ళీ అన్ని 100 పేజీలను వెతుక్కుంటూ వెళ్ళాలి. దాని బదులు ఏం చేయొచ్చు, షిఫ్ట్ F5 ప్రెస్ చేయండి, మీకు చాలా టైం సేవ్ అయిపోద్ది. ఇలా క్లోజ్ చేసిన దాన్నే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మళ్ళీ ఫస్ట్ పేజ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏదో ఒకటి డిలీట్ చేసేసాను, డిలీట్ చేసేసి మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చేసాను. ఓకే, సో కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడ ఎడిట్ చేశాను, ఎక్కడ ఎడిట్ చేశాను ఆ పేజ్కి వెళ్ళిపోవాలి అంటే సేమ్ షిఫ్ట్ F5 ప్రెస్ చేయండి, డైరెక్ట్ మీరు ఆ పేజ్కి వెళ్ళిపోతారు. ఇలా కూడా మీరు ఏంటంటే వెతుక్కొని చేయాల్సిన అవసరం లేదు, షిఫ్ట్ F5 చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత చాలామంది అంటే మ్యాక్సిమం సైజ్ పెంచుకోవడానికి ఏం చేస్తారంటే, కొన్ని షార్ట్కట్ కీస్ యూజ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని సైజ్ పెంచుకోవాలంటే చూడండి, మీరు కంట్రోల్ పట్టుకొని గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేశారనుకోండి, అంటే స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేశారనుకోండి, స్క్వేర్ బ్రాకెట్ అంటే ఇది. ఓకే, సో ఈ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసినప్పుడు మీకు ఏమవుద్ది అంటే, కంట్రోల్ పట్టుకొని మీ ఆ యొక్క ఫాంట్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇటు సైడ్ స్క్వేర్ బ్రాకెట్ అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసినప్పుడు తగ్గిపోద్ది. ఓకే, అదే పని మనం కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, మనం ఏదైనా ఒక పని చేయాలనుకోండి, అంటే ఇప్పుడు నాకు దీనిలో టేబుల్ కావాలి వర్డ్లో, అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం దీన్ని ఓపెన్ చేశారనుకోండి వర్డ్ని, దీనిలో టేబుల్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అనేది దానికోసం మీరు వెతకాలి. ఓకే, సో మీరనే కాదు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు వెతకాలి. దాని బదులు చూడండి, మీరు ఏం చేయొచ్చు అంటే, ఎంఎస్ వర్డ్లో ఇటువంటి టెల్ మీ వాట్ యూ వాంట్ టు డూ అని చూసారా, ఇక్కడ ప్రెస్ చేసుకొని ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇన్సర్ట్ టేబుల్. ఓకే, సో ఇన్సర్ట్ అని నేను టైప్ చేయొచ్చు, లేదా ఇక్కడ టేబుల్ అని టైప్ చేశారనుకోండి. ఓకే, సో టేబుల్ అని టైప్ చేసిన వెంటనే చూడండి, మీకు ఇక్కడ యాడ్ టేబుల్ అనే ఆప్షన్ వచ్చేసింది, ఇలా మీరు టేబుల్ తెచ్చుకోవచ్చు. ఓకే, లేదా మీకు పిక్చర్ కావాలనుకుంటున్నారు, సో పిక్చర్ అనేది ఎలా తెచ్చుకోవాలో తెలియదు, సో అటువంటిప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని పిక్చర్ అని టైప్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మీకు పిక్చర్కి సంబంధించిన వచ్చేసి ఇన్సర్ట్ పిక్చర్ ప్రెస్ చేసేసి మీరు ఈజీగా దీనిలో పిక్చర్ ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు అన్నట్టు. సో ఫ్రెండ్స్ చూడండి, మనం ఏదైనా టెక్స్ట్ ఇక్కడ నుంచి తీసేయాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ని తీసేసుకుంటూ వెళ్ళాలనుకోండి చదువుకుంటూ, అటువంటిప్పుడు మనం ఇలా బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తూ ఉంటే ఏమవుద్ది, ఒక్కొక్క వర్డ్ అంటే ఒక్కొక్క లెటర్ వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, మీకు ఒక్కొక్క వర్డ్ అనేది డిలీట్ అవ్వాలనుకోండి, అటువంటిప్పుడు మీరు కంట్రోల్ ప్రెస్ చేసేసి బ్యాక్ స్పేస్ బటన్ ప్రెస్ చేయండి. కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనేది మీకు చాలా బాగా వర్క్ అవుద్ది, ఒక్కొక్క వర్డ్ని డిలీట్ చేసేస్తూ ఉంటుంది, మీరు ఒక్కొక్క సింగిల్ సింగిల్ లెటర్స్ని డిలీట్ చేసేవద్దు.
సో ఫ్రెండ్స్ దీంట్లో హైపర్ లింక్స్ క్రియేట్ చేయడం మీకు తెలిసే అనుకుంటాను. సో దానికోసం చూడండి, మనం కంట్రోల్ కే ప్రెస్ చేసామనుకోండి, కంట్రోల్ కే ప్రెస్ చేస్తే మనకు డైరెక్ట్ ఇటువంటి హైపర్ లింక్ బాక్స్ అనేది వచ్చేస్తుంది. మీరు దేనికి రీడైరెక్ట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ www.youtube.com/hafiztime రీడైరెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు చూడండి, దానికి అక్కడ మీరు అదే లింక్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే చూడండి, డైరెక్ట్ మీకు ఇక్కడ ఈ టైం హఫీజ్ టైమ్ అనే దానికి రీడైరెక్ట్ అయిపోద్ది. అలా మీరు ఈజీగా లింక్ క్రియేట్ చేయవచ్చు. దానికోసం కంట్రోల్ కే యూజ్ చేయాలి. ఓకే, తర్వాత వచ్చి చూడండి, దీనిలో నేను ఏదైనా ఒక టెక్స్ట్ని బోల్డ్ చేస్తాను, ఇటాలిక్ చేస్తాను, కలర్ మారుస్తాను, ఇవన్నీ చేస్తాను కదా. సో ఇదే ఫార్మాట్ అంతా నాకు ఇక్కడ కూడా కావాలనుకోండి. సో అటువంటిప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి, దీన్ని సెలెక్ట్ చేయాలి, బోల్డ్ చేయాలి, ఇటాలిక్ చేయాలి, కలర్ మార్చాలి, మళ్ళీ ఇక్కడ కావాలంటే సేమ్ అక్కడ కూడా అలాగే చేయాలి. దాని బదులు మీరు ఏం చేయొచ్చు తెలుసా, ఫస్ట్ ఒకసారి దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫార్మాట్ పెయింటర్ అని ఉంటుంది, దీన్ని డబల్ క్లిక్ ఇవ్వండి. డబల్ క్లిక్ ఇచ్చేసుకున్న తర్వాత మీకు ఎక్కడెక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో అక్కడ మాత్రమే ఇది పెయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నట్టు. అలా కాకుండా పారాగ్రాఫ్ మొత్తానికి కావాలి అంటే మీరు పారాగ్రాఫ్ మొత్తానికి దగ్గర అంటే క్లిక్ చేసుకుని ట్రిపుల్ క్లిక్ ఇచ్చారనుకోండి, పారాగ్రాఫ్ మొత్తానికి వస్తుంది. అంటే పారాగ్రాఫ్ మొత్తానికి రావడం కాదు, పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. అంటే ఇది వేరే షార్ట్కట్కి. దీనికోసం చూడండి, మీకు ఈ పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ కావాలనుకోండి, అక్కడ మనం ఏం చేయాలంటే 3 times ఫాస్ట్గా క్లిక్ చేశారనుకోండి, అటువంటిప్పుడు మీకు ఏ పారాగ్రాఫ్ ఉంటుందో ఆ పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. జనరల్గా మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తాం కదా, చాలా పెద్ద పారాగ్రాఫ్ అనుకోండి, అటువంటిప్పుడు అంత సెలెక్ట్ చేసే బదులు ఇలా ట్రిపుల్ క్లిక్ ఇవ్వండి, సెలెక్ట్ అయిపోద్ది. ఓకేనా, తర్వాత ఈ షార్ట్కట్కి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చూడండి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని క్యాపిటల్కి మార్చాలి అంటే Shift F3 ప్రెస్ చేస్తే క్యాపిటల్కి మారుద్ది, మళ్ళీ Shift F3 ప్రెస్ చేస్తే స్మాల్లోకి మారుద్ది. క్యాపిటల్ది స్మాల్, స్మాల్ది క్యాపిటల్కి మార్చాలంటే Shift F3 యూజ్ చేయొచ్చు. అలాగే చూడండి, మీరు వర్డ్లో ఎక్కడైనా టైప్ చేయాలనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ మేకర్లో ఏం చేస్తాం, ఇక్కడ టైప్ చేయాలంటే అక్కడ కర్సర్ని తీసుకెళ్తే అక్కడ వచ్చేస్తుంది. వర్డ్లో కూడా చూడండి, చాలామందికి తెలియదు, మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఎక్కడ టెక్స్ట్ కావాలి, ఎక్కడ టైప్ చేయాలనుకుంటున్నారో అక్కడ డబల్ క్లిక్ ఇవ్వండి. డబల్ క్లిక్ ఇచ్చేస్తే కర్సర్ అనేది అక్కడ వస్తుంది, మీరు అక్కడ నుంచే మ్యాటర్ టైప్ చేయొచ్చు. ఇక్కడ కావాలనుకోండి, ఇక్కడ డబల్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చేస్తే మీరు అక్కడ నుంచి టైప్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఒకసారి సింగిల్ క్లిక్ చేస్తే రాదు, డబల్ క్లిక్ ఇచ్చేయాలి. సో ఫ్రెండ్స్ చూడండి, మనం ఇంటర్నెట్లో నుంచి ఏదైనా ఒక ఆర్టికల్ని కాపీ చేస్తాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వికీపీడియా నుంచి ఒక ఆర్టికల్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది పేస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, దాంతోపాటు ఫార్మాటింగ్ కూడా వస్తుంది. అంటే ఇలా ఈ హైపర్ లింక్స్ రావడం, తర్వాత బోల్డ్ రావడం, అక్కడ ఏమేమి ఫార్మాటింగ్ అయితే ఉంటుందో ఆ ఫార్మాట్ మొత్తం వస్తుంది. సో మరి మీరు దీన్ని రిమూవ్ చేయాలంటే ఒక్కొక్కదాన్ని రిమూవ్ చేసే బదులు ఏం చేయొచ్చు తెలుసా, సెలెక్ట్ చేయండి, కంట్రోల్ పట్టుకొని స్పేస్ నొక్కండి, అంతే ఈ ఫార్మాటింగ్ మొత్తం వెళ్తుంది. అంటే సింపుల్గా అయిపోద్ది అన్నట్టు. ఓకే, కంట్రోల్ స్పేస్, చాలామంది తెలియక చాలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇంకొకటి సీక్రెట్ ట్రిక్ చూడండి, మీకు ఏదైనా ఒక వర్డ్ ఇక్కడ కావాలి, ఇక్కడ కూడా కావాలంటే ఏం చేస్తాం, కాపీ చేస్తాం, సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి ప్రెస్ చేస్తాం, మళ్ళీ ఎక్కడ కావాలంటే కంట్రోల్ వి ప్రెస్ చేస్తాం. అలా కాకుండా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు, అదేంటంటే మీరు సెలెక్ట్ చేయండి, ఓకే, F2 ప్రెస్ చేయండి కీబోర్డ్లో, మీకు ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేయండి, తర్వాత వచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, అంతే, మీకు ఆ టెక్స్ట్ అనేది వేరే దగ్గర వస్తుంది అన్నట్టు. ఏం చేసినా నేను సెలెక్ట్ చేసుకున్నాను, F2 బటన్ ప్రెస్ చేశాను, మీకు ఎక్కడ కావాలో అక్కడ ప్రెస్ చేసుకోండి, అండ్ డబల్ క్లిక్ ఇచ్చేయండి, కర్సర్ని అక్కడ తీసుకెళ్ళండి, ఎంటర్ ప్రెస్ చేయండి, అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం అక్కడికి వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, మనం దీనిలోకి ఒక టేబుల్ని తీసుకొద్దాం. టేబుల్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక టేబుల్ ఉంది. సో దీనిలో నాకు మొత్తం నంబరింగ్ రావాలనుకోండి, 1, 2, 3, 4 ఇలా రావాలనుకోండి. ఎక్సెల్లో అయితే 1, 2 రాసి డ్రాగ్ చేస్తే మిగతా అన్ని నెంబర్స్ వస్తాయి కదా, అలా మీకు వర్డ్లో కావాలనుకోండి అలా డ్రాగ్ చేస్తే కుదరదు. కాకపోతే మీరు ఏం చేయొచ్చు తెలుసా, సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెంబరింగ్ అనేది ఒకటి కనిపిస్తే దీన్ని ప్రెస్ చేయండి, అంతే మీకు డైరెక్ట్ నెంబర్స్ అనేవి ఇన్సర్ట్ అయిపోతాయి. ఈ చాలామంది ఏం చేస్తారంటే ఒక్కొక్కటి మాన్యువల్గా టైప్ చేస్తూ ఉంటారు. నా దగ్గర చాలామంది నేర్చుకోవడానికి వస్తారు కదా, వాళ్ళు కూడా ఏంటంటే మాన్యువల్గా టైప్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మీకు ఆఫీస్లో వర్క్స్ అన్నీ ఫాస్ట్గా అయిపోవడానికి యూజ్ అయ్యే ట్రిక్స్ అన్నట్టు. సో ఫ్రెండ్స్, మనం వర్డ్లో ఒక సీక్రెట్ క్యాలిక్యులేటర్ని తెచ్చుకోవచ్చు. ఓకే, సో దానికోసం ఏం చేస్తారు తెలుసా, ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి, కమాండ్స్ నాట్ ఇన్ ద రిబ్బన్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిలో మీకు ఒకటి క్యాలిక్యులేటర్ అని దొరుకుతుంది. ఓకే, సో ఆ క్యాలిక్యులేటర్ని వెతికి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు క్యాలిక్యులేటర్ అని చూసారా, దీన్ని మనం ఇక్కడ యాడ్ చేద్దాం. యాడ్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేస్తే మనకేంటంటే ఇక్కడ క్యాలిక్యులేటర్ అనేది యాడ్ అయింది చూసారు, ఇక్కడ డైరెక్ట్ ఒకటి మీకు కొత్త కనిపిస్తుంది. ఓకే, సో తర్వాత మీరు ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ని టైప్ చేయండి. ఓకే, సో ఇట్లా పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయనుకోండి, దీన్ని మీరు మాన్యువల్గా ఎక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చుంటారు, ఇంత పెద్ద నెంబర్ టోటల్ ఏమవుద్ది అనేది తెలుసుకోవాలంటే సింపుల్గా సెలెక్ట్ చేయండి, దీన్ని ప్రెస్ చేయండి, దానికి సంబంధించిన టోటల్ అంతా కింద ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో మీకు మల్టిప్లికేషన్స్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సింపుల్గా సెలెక్ట్ చేసుకొని దీన్ని ప్రెస్ చేసేయండి, దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ అదే చూపిస్తుంది. ఓకే, దీనికి సపరేట్ మళ్ళీ మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు.
సో ఫ్రెండ్స్ ఇంకొక సూపర్ ట్రిక్ చెప్తాను చూడండి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయా, పిక్చర్స్లోకి వెళ్ళేసి ఒక 4-5 పిక్చర్లు తెచ్చుకున్నాను అనుకోండి, లేదా మీ వర్డ్ డాక్యుమెంట్లో చాలా చోట్ల చాలా పిక్చర్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో ఈ పిక్చర్స్ అన్నీ తీసేసి మీ దగ్గర ఏదో ఒక లోగో ఉంది దాన్ని అంతటిని రీప్లేస్ చేయాలనుకోండి. అంటే ఇవి తీసేసి దాని ప్లేస్లో ఒక లోగో రావాలి. అంటే మీరు ఏం చేస్తారు, ఒక్కొక్క దాన్ని తీసి ఆ లోగోని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, అలా 100 పేజీలు ఉన్నాయనుకోండి, 100 పేజెస్లలో మీరు పిక్చర్స్ ఎక్కడెక్కడైనా తీస్తారు, ఎక్కడెక్కడైనా లోగో పెడతారు కదా. అటువంటప్పుడు చూడండి, నేను సూపర్ ట్రిక్ చెప్తాను. దానికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే, మీరు దేన్నైతే కాపీ చేయాలి అంటే రీప్లేస్ చేయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోగో అనుకోండి, నేను దీన్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇవి ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ మొత్తం నా లోగో అనేది రావాలి. ఓకే, సో లోగో అనే కాదు, మీరు ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ నేర్చుకోవచ్చు. దానికోసం చూడండి, సింపుల్గా Ctrl+H ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫైండ్ వాట్ అని చూసారా, అక్కడ మీరు ఏం ప్రెస్ చేయాలి అంటే మనకి క్యారెట్ సింబల్ ఉంటుంది చూసారా, క్యారెట్ సింబల్ ప్లస్ G, కిందేమో రీప్లేస్ విత్ దగ్గర క్యారెట్ సింబల్ ప్లస్ C. ఓకే, అంటే అది ప్లస్ C అన్నట్టు ఇచ్చేసి ఇక్కడ రీప్లేస్ ఆల్ ప్రెస్ చేశారనుకోండి, మీరు ఏ పిక్చర్ అయితే కాపీ చేసి పెట్టుకున్నారో ఆ పిక్చర్ మొత్తం అన్ని చోట్లలో రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను 9 పెట్టాను కాబట్టి 9 ప్లేసెస్లో రీప్లేస్ అయింది. మీకు ఒకదాని కింద ఒకటి కనిపిస్తుంది. ఇది జనరల్గా అయితే ఏంటంటే మీకు డైరెక్ట్ రీప్లేస్ అయిపోద్ది ఇలా. ఓకే, అంటే మామూలుగానే రీప్లేస్ అవుతుంది, నా దాంట్లో ఏం టెక్స్ట్ లేదు కాబట్టి ఇలా 9 టైమ్స్ అనేది ఒకదాని మీద ఒకటి రీప్లేస్ అయింది, కానీ టెక్స్ట్ ఉంటే ఎక్కడ దాకా రీప్లేస్ అవుద్ది అన్నట్టు. ఓకే, సో సూపర్ ట్రిక్ ఇది, కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.